శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 10 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత కావడంతో హుటాహుటిన యనమలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఓ మీనాక్షి ఆర్డీఓ భాగ్యరేఖ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 5 విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు అధికం కావడంతో వారిని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. వాసవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 410 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఓ ప్రైవేటు వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉదయాన్నే మూంగ్దాల్ను అందజేశారు. వాటిని తినగానే విద్యార్థులకు కడుపులో వికారంగా మారి వాంతులు రావడం, కడుపునొప్పి అధికం కావడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఆసుపత్రికి తరలించింది. ఘటనకు సంబంధించి మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయని అధికారులు ఆరా తీస్తున్నారు.